సరగుల సాంద్ర వందనము హేతు మీరిపు దండము గన్నాదు మనవిన్ నీ ఉండినుమా అన్నయ్య నీకిదే వందనములు వదిన బంబె నన్ను శ్రీరామామి వందని 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 విదముకి కేదో శబ్దము వినబడన దైనులకు విదముకి కేదో వదిన పంపితేనే వచ్చింది కదా I'm not.
అనగరా లక్ష్మణ ఇంత పాపకారివి నువ్వు ఇక్కడ కావాలి ఇంత నుండి నిన్ను ఉంచిపోతుంది కదా నా జానగిరి బాపిన దుర్మార్గుడు ఇక్కడి నుండి వెళ్ళను
దేవిని వచ్చు కదా Yeah.
మారు బ్రతుకులాయన ఆ మాయా మోగము తెమ్మని దోలి ఇంత ఘోరానికి ఓడి అడితివా సీత 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 వైకుంఠ వాస ఈ వనమునందు మరెల్ల వైకుంఠ వాస ప్రయోజనం లేదు ఆ సీతాదేవిని వెదుకుటకు పోదాం పదము పూర్వ దైవమా ఇతుల వాసేనే మనకు ఆ భగవంతుడు మనము విడిపోవాలని ఇట్లా వ్రాలు రాసి ఉండనేమో కదా ఆ అన్నయ్య పరమ ప్రతిపద గుడ చేత సీతకేమి భయము లేదు 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 ప్రతివద శిరోమణి ఆమెకు ఎలాంటి భయము లేదు ఏమీ చేయదు నేను సీత ఆ గట్టున ప్రహ్లాదుని గా
రాముల వారు వచ్చేదాకా బ్రతికే ఉంటారని కొడి ప్రాణంతో ఆ పక్షి బ్రతికే ఉంటుంది. ఆ పక్షి రామరామ అంటే లక్ష్మణుడికి అనుమానం వచ్చి అన్నగారితో ఏమంటున్నాడు చూడు అన్నయ్య. వీడెవడు చూడు మిదే దానవ రామాసుతను మింగి ఆ రామ మనము వచుట గాంచి సచ్చిన సర్వమిదములరిడా పడి ఉండెను గాన శివానినే చంపువాడా. అన్నయ్య వీడెవడు మన సీతను మృంగి మనము వచుట గాంచి సచ్చిన పక్షి విధముగా పడి ఉండెను. ఆహా రామ లక్ష్మణ ధనజీ రామ రామనామం రాధారావు కదా ఇది నేవరు భక్తుడేలు నేను మనం వెళ్ళి చూచడం పదము. అలాగే అన్నయ్య పోదాం. ఆహా రాఘవ రామచంద్ర నేను దానవుడను కాదు జటాయు అని పక్షిరాజును ఆ దురాత్ముడకు రావణాసురుడు ఆ లోకమాతయ్యకు సీతాదేవిని ఎత్తుకొని పరిగెడుచుండగా నేను అడ్డుకొంటిని. అప్పుడు వాడు నా రెండు రెక్కలు ఖండించి ఇలా చేశాను. ఈ సంగతి మీకు తెలుపుట కొరకే నేను ఇంతవరకు బతికి ఉంటిని. ఇక నాకు మోక్షం మోసకము తెలు. ఆ లక్ష్మణ అన్నయ్య సీతదేవిని వెలిపి పక్షిరాజు గతించెను దాన కార్యక్రమం చేయను. అలాగే అన్నయ్య మీరు చెప్పిన విధమునే చేసేదాను.